జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరవల్లి, రావాడ, ఆమాటం, రావివల్స గ్రామాలలోని లబ్ధిదారులకు వైసీపీ మండల అధ్యక్షుడు ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి అధ్యక్షతన నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ డాక్టర్ సురేష్ బాబు చేతుల మీదుగా పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ, పేదవాళ్లకు సొంత ఇంటి కల నెరవేరిందని, గత ప్రభుత్వాలు చేయలేని పని ఇప్పుడు జగన్ సర్కార్ చేసి చూపించిందన్నారు. కొన్ని దుష్టశక్తుల వలన గత ఉగాదికి ఇవ్వవలసిన ఇండ్ల పంపిణీ ఇప్పుడు ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు మాట్లాడుతూ, భోగాపురం ఎయిర్పోర్ట్ సమీపంలో పేదవాళ్లందరినీ ధనికులు చేయాలన్న సీఎం జగన్ కళ నెరవేరిందన్నారు. గత ప్రభుత్వంలో బాబు వస్తే జాబు వస్తుంది అని నమ్మబలికి, గెలిచిన తర్వాత చేతులెత్తిన బాబులా కాకుండా సుమారు 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ అధ్యక్షుడు సుందర గోవిందరావు, ఏ రావివల్స మాజీ సర్పంచ్ ఉప్పాడ శివారెడ్డి, భోగాపురం మాజీ సర్పంచ్ కొమ్మూరు సుభోషణరావు, రావాడ బాబు, పిడుగు రాంబాబు, మండలంలోని ఉన్న మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు మరియు వైఎస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇళ్ల లబ్ధిదారులు, మండలంలోని ఉన్న అధికారులు పాల్గొన్నారు. మా పిల్లలకి ఇద్దరు డిగ్రీ చదువుకున్న వాళ్ళకి డబ్బులు పడ్డాయి, మా చిన్న పాపకి 15,000 పడ్డాయండి. నాకంటే చెప్పక్కర్లేదు, చేద్దాం ఏదో విషయంలో మీకుండు కూడా ఎందుకు అంటారనే మీ జాబ్ చెప్పలేదు కదండి. నాకున్నా లేనట్టే అర్థం, ఎవరు నా గురించి దొరుకుతుందని మా ఊరికి సవరవిల్లిలో నేను ఎంత బతుకు బతికిన ప్రజలందరికీ పాదాలు వందనాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. సూర్యనారాయణ గారి గురించి మరి ఎలాగో చెప్పక్కర్లేదు. ముక్కోటి ఏకాదశి అయింది, క్రిస్మస్ పండుగ అయింది, అధికారంలో అప్రమత్తం చేసి అక్క జిల్లాల తాలూకా కళ్ళల్లో సంతోషం నింపడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా సుమారుగా ఈ మండలానికి సంబంధించి 2,27,00,000 రూపాయలు ఖరీదైన భూమిని సుమారుగా 44 ఎకరాల 50 సెంట్ల భూమిని 2,166 మందికి ఇవాళ లబ్ధిదారులకి ఇల్లు పట్టాలు ఇచ్చే కార్యక్రమం. ఇవాళ మానవ జీవితంలో మన పెద్దలు అన్నారు, పూర్వీకులు అన్నారు, ఇల్లు కట్టి చూడరా, పెళ్లి చేసి చూడరా అని చెప్పని. ఇవాళ మనిషి పుట్టొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఇల్లు కట్టడం అనేది మనిషి జన్మలో ఎంతో రాతుంటే కానీ ఇల్లు కట్టలేము. పెళ్ళిళ్ళు కూడా ఒకరికి వయసుని ముదిరిపోయినా సరే పెళ్ళిళ్ళు చేయలేము. ఇవాళ భగవంతుడి సృష్టిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇవాళ ప్రయాణం చేసి ఈ గ్రామాల్లో తిరిగినప్పుడు ఎంతోమంది అక్కజనులు ఇవాళ వరకు కూడా అన్న ఇవాళ ఉండడానికి మాకు గూడు లేదు, మరి మీలాంటి పరిపాలన రావాలా, అవాళ దివంగత నేత ఉన్నప్పుడు ఇందిరమ్మ పథకంలో ఇల్లు ఇచ్చారు, మళ్ళీ అదేవిధంగా ఇవాళ మీరు వస్తే మా తాలూకా కళ్ళల్లో ఆనందం మీరు చూడొచ్చు, మీరు వస్తేనే మా కష్టాలు తీరుతాయని చెప్పని పదే పదే ప్రాధాన్యపడితే ఆ నాయకుడు ఇవాళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే 73 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత దానికి ముందు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు కానీ, స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీతాత కానీ, వాళ్ళు ఏమిటి తెచ్చారో ఏమి చేశారో తెలియదు కానీ, అంతకంటే కొత్త రాజ్యాంగాన్ని ఇవాళ రాసినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళందరినీ ధనికులు చేయాలి, గ్రామ స్వరాజ్యం తేవాలి, గ్రామాలన్నీ అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనే ఒక ఆలోచనతో ఇవాళ పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి తాలూకు ఆశీస్సులు దీవెనలు ఎప్పుడు కూడా అందించాలని చెప్పని ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ఇవాళ ఎందుకేనంటే 1వ తారీఖు అయితే సూర్యుడు వదిస్తాడో లేదో తెలియదు, వాలంటీర్ 4-5 గంటలకు వచ్చి తలుపు కొట్టి 2,250 రూపాయలు చేతులు ఇట్టేస్తుంది. నిజంగా ఆ అమ్మ అందుకోకుండా మా బాబు వచ్చు ఎలా నవ్వుతుంటా ఈ అందుకోనండి. ఈ భోగాపురంలో పార్టీ బలపడాలంటే మా తమ్ముడు కన్వీనర్గా ఉండాలని, పార్టీ అభివృద్ధి చెందాలంటే మరి సూర్యనారాయణ వారి వల్లనే జరుగుతుందని ఆ రోజు మరి నేను ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి గారికి, అలాగే పిఏసిఎస్ అధ్యక్షులు సుందర గోవిందరావు గారికి, అలాగే ఎక్స్ జడ్పీటీసీ బైరెడ్డి పెద్దలు నవరత్నాల్లో భాగంగా ఇల్లు లేని వారికి స్థలాలు సేకరణ స్థలాలు ఇవ్వటం, మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి గత సంవత్సరం నుండి కూడా
ఈ కార్యక్రమం చేపడదామనే ఉద్దేశంతో అలాగా కొన్ని ముహూర్తాలు పెట్టడం జరిగింది. కానీ దీనికి మరి కొన్ని దుష్ట శక్తులు కోర్టుల ద్వారా పేద ప్రజలకి ఇల్లు ఇవ్వకూడదు, ఇల్లు లేకుండా ఉంటేనే బాగుంటుందనే దుష్ట చతుష్టాలు కొన్ని కోర్టుకెళ్ళడం జరిగింది.